మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులందరికీ శుభోదయం. ప్రేమైన విద్యార్థులారా, ఇవాళ మీ కోసమే ప్రత్యేకంగా మిమ్మల్ని ఉత్తేజపరచడం కోసమే మీ ముందుకు రావటం జరుగుతుంది. ప్రేమైన విద్యార్థులారా, ఈరోజు ప్రముఖ ఉపాధ్యాయులు గత 58 సంవత్సరాల నుండి కూడా జీవశాస్త్రాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధిస్తున్నటువంటి మహోన్నతులు నిరంతరం నిర్విరామంగా విద్యార్థి అభివృద్ధికి తపన చెందేటువంటి ఉపాధ్యాయులు, తన విద్యార్థికి తప్పకుండా ఎంబీబీఎస్లో అడ్మిషను పొందాలి అనే విధంగా బోధన చేస్తూ, ఆ విధమైన ఆలోచన చేస్తూ, ఆ విధమైన ప్రణాళికను రచిస్తూ నిరంతరం శ్రమించేటువంటి అధ్యాపకులు, మన ఈదర శివరామకృష్ణ ప్రసాద్ గారు ఈఎస్ఆర్కేగా మనందరికీ సుపరిచితులు. తన 19వ ఏటే అధ్యాపక వృత్తిలో ప్రవేశించడం, మరి ఆంధ్ర లయోలా కళాశాలలో విజయవాడలో వారు అధ్యాపకులుగా తమ జీవితాన్ని ప్రారంభించారు. ఈవేళ 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి వారు అడుగుపెట్టారు. మరి 77 సంవత్సరాలు వారు ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితంలో ఎక్కువ భాగం తన విద్యార్థులు అందరూ బాగుండాలి, తన విద్యార్థులందరికీ మెడిసిన్లో సీటు రావాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి అధ్యాపకులు. ఈవేళ వారి విద్యార్థులు ప్రపంచంలో నలుమూలలా విస్తరించి ఉన్నారు. వారి విద్యార్థులు డాక్టర్లుగా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. మీరు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మీకు ఒక ఈఎస్ఆర్కే గారి విద్యార్థి కనిపిస్తాడు. మరి వారు ఆ తపన, తన విద్యార్థి ఉన్నత స్థితికి రావాలి అనేటువంటి తపన నరనరాన ఇంకిపోయినటువంటి మహానుభావులు. మరి వారు నేను కొంతకాలం కలిసి ఒక సంస్థలో పనిచేయటం జరిగింది. ఆ సమయంలో వారి నుండి నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. వారు ఆ సంస్థకి బైపి విభాగానికి అకాడమిక్ డైరెక్టర్గా ఉంటే, ఆ సంస్థకి నేను జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మరి వారి సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ, మరి ఫిజిక్స్లో తర్వాత రోజు పరీక్ష ఉంటే పిల్లలు ఎలా చదువుతున్నారో అని రాత్రి 9:30 కూడా ఎవరూ రమ్మని చెప్పకుండానే తనంతటకు తాను స్వయంగా 2010 వచ్చి పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లల దగ్గర కూర్చుని ఆ ఫిజిక్స్ చదివించినటువంటి గొప్ప పరిపాలకుడు కూడా ఆయన. అంతేకాకుండా మరి ఆ సమయంలో మరి వారితో పాటు నేను, మరి మరొక మహానుభావులు రసాయన శాస్త్ర అధ్యాపకులు దివంగత వై నాగేశ్వరరావు గారు, ఓఎన్ఆర్గా సుప్రసిద్ధులు. వారిది నాది ఒకే గ్రామం, వల్లభాపురం అనేటువంటి గ్రామం నుండి వచ్చాం మేమిద్దరం. వారు కూడా చాలా సాధారణ జీవితం, వారు కూడా విద్యార్థుల ఎడల ఎనలేని ప్రేమ చూపెడుతూ ఎవరిని బాధించినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. వారు ఎంతటి మంచి మనిషి అంటే, తాను నడుస్తున్నప్పుడు చీమలేమన్నా కాలు కింద పడతాయేమో అని కడు జాగ్రత్తగా ఉండి ఎవరిని బాధ పెట్టినటువంటి మహోన్నతులు ఓఎన్ఆర్ గారు కూడా. ఆ ఓఎన్ఆర్ గారు కెమిస్ట్రీ, ఈఎస్ఆర్కే గారు జువాలజీ, మరి ఇవాళ ఒక సంస్థకి డైరెక్టర్గా ఉన్నటువంటి వారు ఫిజిక్స్, మరి ఒక సంస్థకి డైరెక్టర్గా ఉన్నవారు బోటనీ. వారు నేను చెప్పడం జరిగింది బోటనీ. సో ఆ సంవత్సరం 100 లోపు ఎంసెట్లో 7 ర్యాంకులు
ద బెస్ట్ ర్యాంక్ ఈజ్ 16th 16వ ర్యాంక్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారకులు ఈఎస్ఆర్కే గారు. సో మరి అటువంటి తపన కలిగి ఈ వయసులో కూడా 77 సంవత్సరాల వయసులో కూడా విద్యార్థులకు ఇంకా బోధించాలి అని ఇప్పుడు కూడా బోధిస్తున్నటువంటి అధ్యాపకులు, అలసటెరగనే అధ్యాపకులు, ఆయన విద్యాబోధన చేస్తూనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వారు అలసిపోరు, పాఠం ఎంతసేపు చెప్పినా వారు అలసిపోవటం అనేది ఉండదు. కాబట్టి ఆ పాఠం చదవటంలో సంతోషాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మరి ఎక్కడ విద్యాబోధనలో ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని ఆ పొరపాటును సరిదిద్దటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఆ పొరపాట్లు ఎంసెట్ కమిటీయే చేస్తే మరి ఏం చేయాలి అనే దాని మీద వారు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళి ఒక కేసు గెలవటం కూడా జరిగింది. ఒక ప్రశ్నపై వివాదం తలెత్తినప్పుడు వారు అనుకున్నటువంటిది కరెక్టు అనేది నమ్మినప్పుడు అది ఆ విద్యార్థికి మార్క్ ఇవ్వాలి, మేము తరగతి గదిలో ఈ విధంగా చెప్పాము, ఇదే అసలైనటువంటి సబ్జెక్టు, అసలైనటువంటి ఫ్యాక్టు అని మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు గెలవటం కూడా జరిగింది. మా అమ్మాయికి ఆ మార్క్ ఇవ్వాలి అంటంతో ఆ అమ్మాయికి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవటం కూడా జరిగింది. కాబట్టి నిరంతరం నిర్విరామంగా పిల్లల బాగుకి, విద్యార్థుల ఉన్నతికి, విద్యార్థుల అభివృద్ధికి శ్రమించినటువంటి మరి శ్రమైక ఉపాధ్యాయులు అంటా నేను. అంటే ఆయన ఈ ప్రిఫర్స్ టు బి కాల్డ్ యాజ్ ఏ బయాలజీ టీచర్ రాదర్ దాన్ ఏ లెక్చరర్ ఇన్ జువాలజీ. ఆయన కాబట్టి జీవశాస్త్ర అధ్యాపకులుగా పిలిపించుకోవటం వారికి ఇష్టం. సో కాబట్టి వారు మరి ఒక్కసారి మా పిల్లలు, మా విద్యార్థులంతా గమనించండి, 77 సంవత్సరాల వయసులో అలసటెరక్క అలుపెరక్క మీకోసం శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, వారు ఎందుకు శ్రమిస్తున్నారంటే సంపాదన కోసం శ్రమించట్లా. ఈవేళ వారు మరి ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు విజయవాడలో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టేటువంటి ప్రముఖుల్లో వారొకరు. కాబట్టి ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఆయన. డబ్బుల కోసం ఇవాళ పనిచేయట్లా, దేనికోసం పనిచేస్తున్నా అంటే సంతృప్తి కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం, తనకు తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, వారు ఉన్నత స్థితికి రావాలి అనేటువంటి కాంక్షతో, అనేటువంటి బలీయమైన కోరికతో, అనేటువంటి జ్వలించుకుపోయేటువంటి కోరికతో వారు 78వ సంవత్సరంలో కూడా విద్యార్థులకి ఇవాళ ఆన్లైన్లో బోధిస్తున్నారు. కోవిడ్-19 వ్యాధి వల్ల కళాశాలలు లేకపోవటంలో ఆ వయసులో ఎందుకు బోధిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి విద్యార్థులారా, నిరంతర శ్రమ, మీ మీద మీకు నమ్మకం, నేను సాధించగలననేటువంటి విశ్వాసం, నేను సాధించగలననేటువంటి ఆలోచన ధోరణి, తర్వాత ఎల్లప్పుడూ కష్టపడటం వల్ల మాత్రమే మీరు అనుకున్నది సాధిస్తారు. వారిని మీరు అందరూ ఉదాహరణగా తీసుకోవాలని నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరుగుతుంది. ఎందుకు వారు శ్రమిస్తున్నారు? వారి కేవలం సంతృప్తి కోసం, ఇవాళ ఆనందం కోసం, సంతోషం కోసం. పిల్లలు బాగుండాలి, ఈ దేశ భవిష్యత్తుకి ఈ విద్యార్థులే పునాది, ఈ విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ విధాతలు, ఈ దేశ భవిష్యత్ నిర్మాతలు ఈ విద్యార్థులే, ఈ విద్యార్థులు ముందుకు రావాలా, ఈ విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్ళాలని నిత్యం విద్యాబోధన చేస్తున్నటువంటి వారి పిల్లలు కూడా జీవితంలో స్థిరపడ్డారు. బాబు అమెరికాలో ఉంటారు, పాప కూడా అమెరికాలో ఉంటారు, స్థిరపడ్డారు. కానీ వారు కేవలం ఎందుకు పనిచేస్తున్నారు అంటే మీ అభివృద్ధి కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం. విద్యార్థులు ఉన్నత స్థానాల్లోకి రావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి వారు పనిచేస్తున్నారు. భగవంతుడి దయ వల్ల వారి సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా ఉన్నారు. ఇవాళ వారి జన్మదినం కాబట్టి శతమానం భవతే శతాయుష్మాన్ భవ అన్నట్లుగా వారు నిండు 100 వసంతాలు. మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 101 సంవత్సరాలు బతికారు.
सो ఒక మరు భారత రత్న మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారు మరి అదే విధంగా మా ఐఎస్ఆర్ గారు కూడా 100 వసంతాలు కూడా ఈ ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా విద్యార్థులకు బోధన చేసేటట్లు చేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తో దీనిని మీరు ఉత్తేజంగా తీసుకుని మీరు కూడా లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని సానుకూలంగా ఆలోచిస్తో నిరంతరం శ్రమిస్తో కష్టపడుతో మీరు అనుకున్న సాధించాలని ఆకాంక్షిస్తున్నాను శుభం భూయాత్ నమస్కారం।